హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అభిమానం అంటే ఇది ఏకంగా నాలుగు వందల పద్దెనిమిది కిలోల వెండితో జగన్ చిత్రపటం ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ నేతలు వినూత్నంగా తమ అభిమానం చాటుకుంటున్నారు గతంలో ఓ ఎమ్మెల్యే గుడి కడితే ఇప్పుడు మరో వైసీపీ నేత వెండితో చిత్రపటాన్ని రూపొందించి తన ప్రేమను వ్యక్తం చేశారు తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేకమైన కానుకను సిద్ధం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో ఆయన జగన్ చిత్రపటాన్ని వెండితో కళాత్మకంగా తయారు చేయించడానికి శ్రీకారం చుట్టారు వెండితో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో అందరినీ ఆశ్చర్యపరిచారు నమూనాను తయారు చేయించి వెండి ఆభరణాలతో తీర్చిదిద్దారు జగన్ చిత్రపటం తయారీకి కోయంబత్తూర్ నుండి ప్రత్యేక నిపుణులను పిలిపించి మరీ అద్భుతంగా నమూనాను రూపొందించారు ఏకంగా నాలుగు వందల పద్దెనిమిది కిలోల వెండి ఆభరణాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు దీనిని రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్తో చైర్మన్ ద్వారకానాథ్ తన ఆలోచనలను పంచుకోవడంతో వెండి పట్టీలతో చాలా కళాత్మకంగా సీఎం జగన్ ప్రతిరూపాన్ని తయారు చేశారు దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించి దీనిని కళాకారులు రూపొందించారు మహానాయకుడికి మనఃపూర్వకంగా అంటూ సీఎం జగన్పై తమ అభిమానాన్ని చాటుకుంటూ నుడా చైర్మన్ రూపొందించిన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటోంది సిద్ధం చేసిన సీఎం జగన్ నమూనాను నెల్లూరులోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు ఇక ఈ సందర్భంగా మాట్లాడిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సీఎం జగన్ తనకు భగవంతుడితో సమానమని అందుకే ఆయనపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసేలా అందరికంటే విభిన్నంగా ఆలోచించి వెండి పట్టిలతో సీఎం చిత్రపటాన్ని తయారు చేశామని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం నెల్లూరు నుడా చైర్మన్గా ఉన్న ముక్కాల ద్వారకానాథ్ గతంలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ద్వారకానాథ్కు సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు పార్టీ నేతల ముందు బహిరంగంగా చెప్పారు ఇక ద్వారకానాథ్కు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నుడా చైర్మన్ పోటీలో ఎంతమంది ఉన్నా వారందరికీ కాకుండా ద్వారకానాథ్కే పదవిని కట్టబెట్టారు ఇచ్చిన మాటకు కట్టుబడే రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమానికి పెద్దపేట వేస్తూ పనిచేస్తున్న మహానాయకుడంటూ కొనియాడుతూ నాలుగు వందల పద్దెనిమిది కిలోల వెండితో జగన్ చిత్రపటాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచారు ద్వారకానాథ్ గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అభిమానంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యప్పు మధుసూదన్ రెడ్డి ఏకంగా జగన్కు గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు జగన్ ఆలయంలో రైతు భరోసా పెన్షన్లు ఆరోగ్యశ్రీ అమ్మఒడి లాంటి పథకాల పేరుతో భారీ స్థూపాలను కూడా నిర్మించి నవరత్నాల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించి హంగామా సృష్టించారు దాదాపుగా రెండు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన జగన్ ఆలయంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సొంత నిధులను వెచ్చించగా మిగతా నిధులు వైసీపీ నేతలు కార్యకర్తలు చందాలు వేసుకుని ఇచ్చినట్లుగా సమాచారం ఈ ఆలయ నిర్మాణంలో పంచలోహ విగ్రహాలను వినియోగించారు ఇక ఆలయం లోపల మొత్తం గ్లాస్ డిజైన్తో తలతళ మెరిసేలా ఏర్పాట్లు చేశారు